ఇక మొన్నే ప్రారంభించిన విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్కు ఫ్లైఓవర్ కు అప్పుడే పగుళ్ళొచ్చాయి ఫ్లైఓవర్ పై కాంక్రీట్ పెచ్చులూడి ఒక కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి దసరా బందోబస్తులో ఉన్న కానిస్టేబుల్ రాంబాబు చెయ్యి భుజానికి గాయాలయ్యాయి అతన్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు దుర్గాఘాట్ దగ్గరలోని అశోక స్తంభం సెంటర్లో ఈ ప్రమాదం జరిగింది ఏపీఎస్పీ మూడో బెటాలియన్ కు చెందిన కానిస్టేబుల్ రాంబాబు దుర్గగుడికి గుడికి వెళ్లే డైవర్ట్ చేస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఎంతో అట్టహాసంగా చెప్పుకున్నాం ఫ్లైఓవర్ ప్రారంభమైందని అధికారులు చూడ అధికారులు కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ వచ్చారు కానీ ఒక అపశృతి తొలింది ఇటువంటి ప్రమాదాల్లో చాలామంది ఇంకా పరిస్థితి ఇంకా చేయి దాటిపోయే అవకాశం కూడా ఉంటుంది బట్ అదృష్టం కొద్దీ ఆయన గాయాలతో బయటపడ్డారు మొన్నే ప్రారంభించిన విజయవాడ దుర్గ గుడి ఫ్లైఓవర్కు అప్పుడే పగుళ్లు రావడం మాత్రం బాధాకరం ఫ్లైఓవర్ పై కాంక్రీట్ పెచ్చులుడి ఒక కానిస్టేబుల్కి గాయాలయ్యాయి దసరా బందోబస్తులో భాగంగా ఉన్న కానిస్టేబుల్ రాంబాబు చెయ్యి భుజానికి గాయాలయ్యాయి అతని వెంటనే చికిత్స కోసం హాస్పిటల్కు తరలించారు దుర్గాగఢ్ దగ్గరలోని అశోక స్తంభం సెంటర్లో ఈ ప్రమాదం జరిగింది ఏపీఎస్పి మూడో బెటాలియన్కు చెందిన కానిస్టేబుల్ రాంబాబు దుర్గగుడికి గుడికి వెళ్లే వాహనాలను డైవర్ట్ చేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది